Welcome to everyone. JNTUH University B.Tech R22 regulations aithe previous ga release cheyadam jarigindi 2022 year nunchi B.Tech join ayya students andariki sambandhinchi. But today revised academic regulations B.Tech R22 revised academic regulations aithe release cheyadam jarigindi. Ee regulation lo particular ga previous regulations ki revised ga ichina dantlo aithe manaku క్రెడిట్స్ విషయంలో స్టూడెంట్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్స్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేంటి అనేది మీకు ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. క్రెడిట్స్ లేకపోతే మీరు బీటెక్ కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్. అది ఎందుకనేది కూడా మీకు ఇప్పుడు రెగ్యులేషన్స్లో చూపిస్తే అర్థమవుతుంది. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ప్రీవియస్గా మెన్షన్ చేసిన రెగ్యులేషన్స్ మనకు ఏవైతే ఉన్నాయో, ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్టర్నల్ మార్క్స్, అటెండెన్స్ విషయంలో సిజిపిఏ క్యాలిక్యులేట్ చేయడం, ఇవన్నీ యాస్టిజ్గా ఇచ్చారు. సో కానీ ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్, క్లియర్గా చూడండి, దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్ ఆఫ్ క్రెడిట్స్ ఇన్ ఎనీ కేస్. అంటే ఇప్పుడు క్రెడిట్స్ అంటే ఏంటి అంటే, మీరు ఒక సబ్జెక్ట్కి 3 క్రెడిట్స్ అసైన్ చేశారనుకోండి, ఆ సబ్జెక్టు పాస్ అవుతే 3 క్రెడిట్స్ వస్తాయి. ఒకవేళ ల్యాబ్ కానీ మిగిలిన ఏదైనా సబ్జెక్ట్స్ మీకు ఎలెక్టివ్కి సంబంధించి 1.5 కానీ 2 క్రెడిట్స్ ఉంటే ఆ పాస్ అయితేనే మీకు డైరెక్ట్గా పాస్ అయితేనే మీకు ఆ క్రెడిట్స్ అసైన్ చేయడం జరుగుతుంది. లేకుంటే డైరెక్ట్గా ఆ క్రెడిట్స్ మీకు రావు. ఫెయిల్ అయితే కనుక ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఆ ఒక్క సబ్జెక్ట్ సంబంధించిన క్రెడిట్స్ మీకు యాడ్ అవ్వు. సో ఇక్కడ దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్ ఆఫ్ క్రెడిట్స్ ఇన్ ఎనీ కేస్ అని ఇచ్చారు. దాంతోపాటు మీరు బీటెక్ కంప్లీట్ చేయాలంటే కంప్లీట్గా 160 క్రెడిట్స్ కంపల్సరీ ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంటి అంటే, మీకు 160 క్రెడిట్స్ ఉండాలంటే ఒక్క సబ్జెక్టు కూడా ఫెయిల్ కాకూడదు. ఆ ఒక్క సబ్జెక్టు కూడా ఫెయిల్ కాకుండా మీరు 4 ఇయర్స్ కంప్లీట్ చేస్తేనే మీకు బీటెక్ డిగ్రీ అయితే రావడం జరుగుతుంది. ప్రీవియస్గా ఇప్పటివరకు చాలామంది బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ మాకు క్రెడిట్స్ ఎక్సెప్షన్ ఇవ్వండి అని ఫైట్ చేయడం వల్ల వాళ్ళందరికీ ఇచ్చారు. సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వచ్చి ఇలా స్టూడెంట్స్ ఫైట్ చేయడం కానీ స్టూడెంట్స్ మళ్ళీ ధర్నాలు చేయడం ఇవన్నీ చేస్తారన్న ఉద్దేశంతోనే మెయిన్గా ఈ పాయింట్ అయితే యాడ్ చేయడం జరిగింది. దీనివల్ల మీరు సప్లీస్ రాసుకొని క్లియర్ చేసుకోవచ్చు, కానీ 4th ఇయర్ వచ్చేలోపు మీ 4th ఇయర్ వరకు ఏమైనా బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ ఉండిపోయి 4th ఇయర్ 4-2 ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా ఆ బ్యాక్లాగ్ ఎగ్జామ్ 1st ఇయర్దో 2nd ఇయర్దో ఇంకా అలానే ఉండిపోయింది అనుకోండి, మీకు క్రెడిట్స్ తక్కువ అయిపోతాయి. ఆటోమేటిక్గా బీటెక్ మీరు కంప్లీట్ చేస్తారు, కానీ మీ బీటెక్ డిగ్రీ రాదు. మీరు ఇండైరెక్ట్గా ఇంకా డిగ్రీ వచ్చేంత వరకు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళలేరు, జాబ్లో జాయిన్ అవ్వలేరు. ఇప్పటికీ 2022 మనకు కరోనా సిచ్యువేషన్ వల్ల ఎవరైతే స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకు గ్రేస్ మార్క్స్ యాడ్ చేసినప్పటికీ ఇంకా వాళ్ళకు 2022 బ్యాచ్కి ఇప్పుడు 2023 వచ్చినప్పటికి కూడా సర్టిఫికెట్స్ రాకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ స్ట్రక్ అయిపోయారు. హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడం లేదు, జాబ్స్ కూడా వెళ్ళటం. సో అలాంటి సిచ్యువేషన్ మీరు రాకుండా ఉండాలంటే, ఇప్పుడు మీరు 1st ఇయర్లో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్జెక్ట్స్ ఫెయిల్ కాకుండా చూసుకోండి. మీ క్రెడిట్స్ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేస్తూ ఉండండి. కంపల్సరీగా ఫెయిల్ అయితే కనుక ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి. 1st ఇయర్ అయితే 1st ఇయర్, 2nd ఇయర్ అయితే 2nd ఇయర్, 4th ఇయర్ వరకు బ్యాక్లాగ్ అయితే తెచ్చుకోకండి ఎత్తి పరిస్థితుల్లో. 4th ఇయర్లో కనుక ఫెయిల్ అవుతే ఇంకా అనవసరంగా ఇయర్స్ లాస్ట్ అవుతారు. థ్యాంక్ యూ.